డాక్టర్ గారు నా పేరు కౌశిక్ నా వయసు 35 సంవత్సరాలు నాకు ఈ మధ్య తలనొప్పి ఎక్కువగా వస్తుంది నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉంది దీంతో మైండ్ ఎప్పుడు టెన్షన్ గా ఉంటుంది అలాగే తలనొప్పి కూడా వస్తుంది నాకున్న సమస్య ఏమిటి ఈ తలనొప్పి తగ్గాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం కౌశిక్ గారు మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెప్పారు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని దీంతో తరచుగా తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పారు మీకున్న సమస్య యాంగ్జైటీ టిటిహెచ్ అంటాము అంటే టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే తలంతా బరువుగా ఉన్నట్లు ఒక గట్టి రబ్బర్ బ్యాండ్ తో చుట్టేసినట్లుగా అనిపిస్తుంది అంతేకాక తల నరాల దగ్గర నుంచి మెడలోకి భుజాల్లోకి కూడా లాగుతున్న ఫీలింగ్ వస్తుంది దీంతోటి నిద్ర సరిగా పట్టకపోవటం దేని మీద సరిగా కాన్సంట్రేట్ చేయలేకపోవటం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దీనికి మరి ముఖ్యంగా స్ట్రెస్సే కారణమని మీకు కూడా అర్థమైపోయింది మరి ఆ స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని బట్టి మన హెడేక్ ప్రాబ్లం ని మనం సాల్వ్ చేయగలుగుతాం స్ట్రెస్ అనేది ఎవరికి లేదండి ఈ రోజుల్లో స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి గూగుల్ సీఈఓ దాకా అందరికీ వారి వంతు టెన్షన్స్ వాళ్ళకు ఉంటూనే ఉంటాయి కానీ వాటిని ఎంతవరకు మనం అరికట్టగలుగుతాం అనే దాని బట్టి ఆధారపడి ఉంటుంది స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా మెడిటేషన్ లేదా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినటం రెగ్యులర్గా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సరే మీకు ఇష్టమైన డ్యాన్సో జూంబానో దేనిలో దానిలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి అంతేకాక స్క్రీన్ టైం తగ్గించడానికి ప్రయత్నించండి ఆఫీస్ వర్క్ ఎలాగూ సరిపోతూనే ఉంటుంది దాంతోపాటుగా ఎక్కువసేపు కంప్యూటర్ చూడటం సోషల్ మీడియా వీటిల్లో ఎంగేజ్ అవటం వలన కళ్ళు ఇంకా మెదడుకి సంబంధించిన నరాలు స్ట్రెయిన్ అయ్యి ఇంకా ఎక్కువ మీకు హెడేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా యాంటీ యాంగ్జైటీ మెథడ్స్ ఎట్లా అంటే రిలాక్సేషన్ థెరపీస్ కొన్ని చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో మరి ముఖ్యంగా ఎప్పుడైనా బాగా టెన్షన్గా ఫీల్ అవుతున్నప్పుడు డీప్ బ్రీదింగ్ తీసుకోవడం ఒక 3 సార్లు గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉండండి ఇంకా నంబర్స్ లెక్క పెట్టడం కావచ్చు మెడిటేషన్ కావచ్చు వీటితోటి మీకు కొంతవరకు స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ టెన్షన్ వలన మీకు తలనొప్పి ఎలా వస్తుంది అనేది ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనం బాగా భయంగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు తల నరాలన్నీ బిగుసుకున్నట్లుగా అవుతాయి అంటే ఆ మజిల్స్ లేదా కండరాల్లో ఒక టెన్షన్ అనేది పెరుగుతుంది దీన్నే టెన్షన్ హెడేక్ అని కూడా అంటాము అవి లాగినట్లయి దాంతోటి నొప్పి వస్తుంది ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక పారాసెటమాల్ కానీ మజిల్ రిలాక్సెంట్ కానీ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఇంకా తరచుగా ఇబ్బంది పెడుతోంది అని కనుక మీరు అనుకుంటే ఇతర కాజెస్ ఏమన్నా ఉన్నాయా మీ తలనొప్పికి అనేది ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని సంప్రదించి పరీక్షలు జరుపుకొని దానికి తగ్గ మందులు వాడితే నయం